ఏటవాలుడు, నువ్వు పంకజం ఇంటికి వెళ్దామని దగ్గర నుంచి నా ఒంటి మీద గుడ్డాకట్లేదు తెలుసా? ఈ విషయం తయారీ చేసిందనుకో నీ బొందులో పేనం. మనం అందరం ఇలా ఎగేసుకుంటూ వచ్చేస్తున్నాం. ఒకవేళ ఇంట్లో ప్రెసిడెంట్ గారు ఉంటే ఆ మాత్రం మనకు తెలియదు, లేడు కాబట్టి వచ్చా. ఏడు మంది చెప్పేవారో సీనిగా. ఇది కాలేడు, ముందుకుండానే చెప్తున్నాను, అందరిలోకి పెద్ద నేనే కాబట్టి నేనే ముందు. అలా ఎలా కుదిరితే, కావాలంటే సీట్లు వేద్దాం. నార్మైనే మనం వచ్చింది ఆ పనికి కాదు. పంకజం ఇంట్లో టీవీ ఎత్తుకెళ్ళటానికి. ఏంటే టీవీ ఎత్తుకురావడానిక? అవునరా సీత, స్కూల్ టీవీ కావాలండి. అలాడే అదేదో ముందే చెప్పుంటే చీకట్లో కనపడకుండా మారు యాసం వేసుకుని వచ్చేవాడిని కదా. ఈ సైజ్ కి ఎప్పుడైనా కనపడు, నోరు మూసుకుని పద. వస్తాను గాని లోపలికి వెళ్ళగలడం. ఇంత తెలిసి నాకు ఆ మాత్రం తెలియదు అనుకున్నావా? ఇదిగో గిన్ని తాళాలు. ఎందుకు పంకజం పడుకుంది, రెండు నిమిషాల్లో పని పూర్తి చేసుకుని వెళ్ళిపోవాలి. మూడు నిమిషాలు కొడుక. అల్లుడు నువ్వేనా? నేనే చెప్పు. ఇల్లంతా చీకటిగా ఉంది, లైట్ వేయమంటే ఏంటి? లైట్ వేస్తే పంకజం లేచిపోతుంది. ఆల్రెడీ అక్కడి నుంచి లేచిపోయి వచ్చిందే కదా. ఆ లేచిపోవడం వేరు, ఈ లేచిపోవడం వేరు. వెళ్ళి టీవీ వేసుకు. లేచిపోవడం వేరు, లేచిపోవడం వేరు అంటాడు, రెండు ఒకటే కదా. అమ్మో గ్రైండర్ మీద పడ్డాడు. ఎంతవరకు ఉందండి? ఉండే ఏం చేస్తున్నారా? అదే బావా, టీవీ ఎత్తుకుతున్నా. నాలుగు పలకలుగా ఉంటుంది టీవీ. టీవీ వంట ఇట్లా ఉంటుందా? మనలో మనకి అబద్ధాలు ఎందుకు బావా? రోజు రొబ్బలేక చేతులు పుల్లెడిపోతున్నాయి. గ్రైండర్ పనికి వస్తుందని సాయం పట్టేస్తున్నాడు. అలా గుద్దావారా? ఈ చీకట్లో చూపున్నా లేనట్టే ఉందిరా బాబు. సర్లే రే, అక్కడ టీవీ లేదు. అక్కడ లేదు, నువ్వు అటెళ్ళు. పంకజం గుండె అలా కొట్టుకుంటుంటే టెస్ట్ చేస్తున్నా. మిడి గుడ్లు వేసుకుని చూస్తావా? పూర్తిగా చూడాల. ఆడపిల్ల కనిపిస్తే చాలు ఇదావా, దొంగ ఖర్చుకు. భలే ఉంది. అయ్య బాబే, టీవీ లేదు, నా బొచ్చు లేదు, దేని కొలతలకి నా టేపు ఎక్కడ సరిపోతుంది? నేను శివుడు. దీనికి నిద్రలో నడిచే అలవాటు కూడా ఉందన్నమాట. ఈయన పట్టాయిల రింగు, జాకెట్ ఎవరు కుట్టాడు కానీ బొంబాయోడే అయి ఉంటాడు. నేను హెల్ప్ చేస్తాను కదా, వెళ్ళమని వచ్చేస్తున్నాను. నేను లోపల హెల్ప్ చేస్తాను. నీళ్లు పంకచానికి పంకచానికి నువ్వు చోటి ఆ టీవీ నువ్వు ఎత్తుకత్తున్నారు. ఏం చేస్తున్నారు? మేము 7 అడుగులు నడుచుకుంటూ వచ్చాం. ఒక్కసారి స్వర్గం ఎక్కడో ఉంటుంది అంటారు, కానీ ఇక్కడే ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. పంకజం పక్కలో ఎలాగూ పడుకోలేను, కనీసం పంకజం పక్క మీదనే పడుకుంటాను. ఎంత హ్యాపీగా ఉంటుందో పంకజం. పంకజం ఐ లవ్ యూ. ఇలాగే ఈ దిండునే పట్టుకోవాలి, ఎందుకంటే పంకజాన్ని నేను ఎలాగూ పట్టుకోలేను, అది నెంబర్ 1. ఒకవేళ పట్టుకుందాం అనుకున్నా అది ఎలాగో నన్ను పట్టుకునేవద్దు, అది నెంబర్ 2. వచ్చింది వచ్చింది, పడుకో.
మీ వాళ్ళకి మా వాళ్ళకి కౌరు పెట్టు. నాకు కర్మ మాత్రం బాగా వస్తుంది. అందరికి భోజనాలు బాగా పెట్టు. భోజనాల్లో జీళ్ళు పెట్టడం మర్చిపోకు. పడుకున్నావురా? దానికింద నేను పడుకోలేదు, అదే నా మీద పడుకుంది. బాగుంది కదా అనుకున్నాను. పండదు, బాగా బరువుగా ఉంది అల్లుడు. మీరు రావడం లేట్ అయితే చచ్చిపోయింది అల్లుడు. తయారు మొత్తానికి టీవీతో బయటపడ్డావురా అల్లుడు? టీవీ తీసుకెళ్లి డైరెక్ట్ గా సీతకి ఇచ్చేద్దాం. ఇప్పుడు ఇస్తే దొంగతనం చేశామని సీతకు తెలిసిపోతుంది. చేసినదే కదా ఆ విషయం సీతకు తెలియదుగా. ఇప్పుడు తెలియపోయినా రేపు పొద్దున ప్రెసిడెంట్ చూస్తే తెలిసిపోద్ది కదా. అయితే ఓ పని చేద్దాం, టీవీ మీద ఇది పంకజ ఇంట్లోది కాదు అని రాసేద్దాం. నోరెత్తే ఉంటే నాలుగు గదిరించి ఆపరేషన్ చేసేస్తాను. ఓ పని చేద్దాం. ఏంటది? టీవీకి రంగేద్దాం. నేనేస్తాను. ఇంద్రజిత్తు వల్ల స్పృహ కోల్పోయిన లక్ష్మణుణ్ణి జీళ్ళు నా టేపే నీ మొలతాడు. అలా ఆంజనేయుడు పిడేలు మొక్కడు ఊను అద్దానికి ఎవరన్నా రంగేస్తారా? ఏంటి మీరే కదరా ప్రెసిడెంట్ గుర్తుపెట్టుకుని మొత్తం రంగమని చెప్పింది. అడ్డమైన ఐడియాలు ఇచ్చి అడ్డమైన పనులు చేయిస్తారు. కాల్చుకుందాం